1989 నుంచి తను వరుసగా గెలుపిస్తూ వచ్చిన కుప్పం నియోజకవర్గంపై చంద్రబాబు తనదైన శైలిలో నిర్లక్ష్యం చూపించారు. 2004 ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ చావు దెబ్బతిన్నా నన్ను మాత్రం గెలిపించి పరువు నిలబెట్టారు అని అప్పట్లో బాబు కుప్పంకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారు. 2009లోనూ సేమ్ సీన్, 2019లోనూ ఒకంత భావోద్వేగానికి గురయ్యారు. మరి ఇంతగా ఆదరించిన, ఒక రకంగా చెప్పాలంటే సొంత నియోజకవర్గం చంద్రగిరిలో పరాభవం జరిగిన తర్వాత ఇన్నేళ్లుగా ఆదరిస్తున్న కుప్పం పట్ల ఆయన కనీస కృతజ్ఞత చూపించలేకపోయారనేందుకు అక్కడ ఇన్నాళ్లు పాదుకుపోయిన వెనుకబాటుతనమే ప్రత్యక్ష ఉదాహరణ. ఇక కులం చూడం, మతం చూడం, వర్గాలు చూడం, పార్టీలు చూడం, రాజకీయాలు చూడం, అందరికీ సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందిస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఈ భరోసా మాటలను ముఖ్యమంత్రి కాగానే అక్షరాలా నిజం చేసి చూపించారు. కులమత వర్గాలు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి ఫలాల్లో అందరికీ సమాన ప్రాతినిధ్యం కల్పిస్తున్నారు. ఏదైనా అనుమానముందా? అయితే ఎక్కడో ఎందుకు స్వయంగా చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికే ఓసారి వెళ్లి చూద్దాం రండి. రాష్ట్రంలో చిట్ట చివరి అసెంబ్లీ నియోజకవర్గ సంఖ్యను కలిగి ఉన్న కుప్పంకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే మున్సిపాలిటీ హోదా వచ్చింది. కుప్పం నియోజకవర్గంలో ఈ 2 ఏళ్ల కాలంలో 14,800 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందించారు. గత ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీల ఆమోదం ఉంటేనే పింఛన్ వచ్చేది. ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అర్హులైన వారందరికీ నేరుగా అందిస్తున్నారు. కుప్పం నియోజకవర్గంలో 2014 నుంచి 2019 మధ్య 30,970 మందికి పింఛన్లను అందించగా ప్రస్తుతం గతం కంటే ఎక్కువగా 34,956 మందికి పింఛన్లు ఇస్తున్నారు. కుప్పం నియోజకవర్గంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం జగనన్న అమ్మఒడి పథకం ద్వారా ఏటా ఆదుకుంటోంది. ఇందులో భాగంగా 53,187 మంది తల్లుల ఖాతాలో 79.78 కోట్లను జమ చేసింది. గత ప్రభుత్వ పాలనలో పిల్లల చదువులకు 1 రూపాయి కూడా ఖర్చు చేయని పరిస్థితి. ఇలా చెప్పుకుంటూ పోతే వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు ఎన్నో ఉన్నాయి. అందుకే కుప్పం ప్రజలు 2019 తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ఫ్యాన్ కి తిరుగులేని పట్టం కట్టారు.